ధన్వరం నియోజకవర్గంలో మున్సిపాలిటీలు కానీ ఎంపీటీసీలు కానీ నామినేషన్లు అయిపోయిన తర్వాత ఆ రోజు నామినేషన్ల రోజు ఒక బతలపల్లిలో జరిగిన సంఘటనను మనం చూస్తూ వచ్చాం. దాని తర్వాత ఆఫీసర్లు కూడా ఏ రకంగా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారనే విషయాన్ని కూడా మనం గమనించుకోవాలా. దాంట్లో బతలపల్లి ఎంపీటీసీని విత్డ్రా పెట్టించడానికి సాయంత్రం 5 గంటల అయినా పొద్దున్నే మధ్యాహ్నం 2:30 అని చెప్పి రాసుకొని 5 గంటల దాకా వెయిట్ చేసి పిలిపించుకొని సైన్లు పెట్టించి పంపించిన సంఘటనలు జరిగాయి. మరి దాంతోపాటు నిన్న మున్సిపాలిటీలో కూడా టైం అయిపోయిన తర్వాత స్క్రూటినీ టైం అయిపోయినాక 5 గంటల పైన 5 మంది నామినేషన్లను రిజెక్ట్ చేయడం జరిగింది. మరి అవన్నీ కాకుండా క్యాంప్లో ఉన్న వ్యక్తిని కిడ్నాప్ చేశామంటూ వాళ్ళ కుటుంబాలని ప్రెజర్ చేస్తూ వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని వాళ్ళని భయప్రాంతులకు గురి చేస్తూ మీరు ఖచ్చితంగా విత్డ్రాల్ చేసుకోకపోతే మీ మగుడిని అక్కడి నుంచి రానియకపోతే మేము మిమ్మల్ని ఏమైనా చేయగలుగుతాం, ఏమైనా ఖచ్చితంగా చేస్తామని చెప్పి 5 ఏళ్ళు మిమ్మల్ని తట్టుకోవాలి అనే బెదిరింపుల్ని వాళ్ళు ఇవి చేయడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఏ రకంగా ఇబ్బందులు ప్రతి ఒక్కరికి 10 లు 20 వేసి కాళ్ళు బంధువుల దగ్గర నుంచి దగ్గరికి వెళ్ళి బెదిరియడాలు డబ్బులకి ప్రలోభాలు పెట్టడాలు ఈ రకంగా జరుగుతూ వచ్చింది. ఇప్పుడు 4 రోజులు సమయం ఎలక్షన్ కమిషన్ ఇచ్చినందుకు వాళ్ళందరికీ ఎటువంటి హాని కలగకూడదు అనే విషయంగా ఈరోజు మా జిల్లా ఎస్పీ గారిని కలవడం జరిగింది. వాళ్ళందరి బాధ్యత మీదే సార్, ఎటువంటి ఇబ్బంది వచ్చినా వాళ్ళకి ఎటువంటి హాని జరిగినా ఫలానా వాళ్ళే దానికి కారణమని చెప్పి ప్రతి వార్డు నుంచి కూడా ఎవరెవరైతే బెదిరింపులకు వాళ్ళు పాల్పడుతున్నారో వాళ్ళందరి పేర్లు కూడా ఇవ్వడం జరిగింది, ఇచ్చి ఎస్పీ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. మరి దాంతోపాటు ఆ రోజు జరిగిన సంఘటనలు మనం చూసాం, వాట్సాప్లో వీడియోలు కూడా బయటకు వచ్చాయి. ఏ రకంగా చింపుతూ నామినేషన్ పత్రాలను చింపుతూ ముందుకెళ్లారని ఒక పత్రాన్ని ఆర్ఓ టేబుల్ నుంచి కూడా లాక్కొని వెళ్ళి చింపే పరిస్థితి ఏర్పడింది. అక్కడ డిఎస్పీ గారు ఉన్నా, సిఐ ఉన్నా, ఓ 10 మంది పోలీసులున్నా లెక్క చేయకుండా పోలీసుల్ని అరే ఒరే అని చెప్పి మాట్లాడుతూ వాళ్ళు చేసిన అరాచకాన్ని కూడా చాలామంది సోషల్ మీడియా ద్వారా చాలామంది చూశారు. దానికి చాలామంది బాధితులుగా మొత్తం ధర్మవరం అనేది చాలా ప్రశాంతమైన వాతావరణం కలిగిన టౌన్, అది అక్కడ ఒక బిజినెస్ సెంటర్, అది అట్లాంటి దగ్గర ఇటువంటివి చాలా రోజుల తర్వాత ఒకప్పుడు ఓబులెడ్డిని మరిపించేటట్టుగా ఈరోజు మనకు సంఘటనలు అక్కడ జరుగుతూ వస్తున్నాయి. ఈరోజు మా వాళ్ళందరికీ ఏదైనా సరే ఎస్పీ పోలీసులు, జిల్లా పోలీసులు, జిల్లా పోలీస్ యంత్రాంగం అంతా మా వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈవెన్ మీ మీద ఉంది అని చెప్పి ఈరోజు చెప్పడానికే ఎస్పీ గారి దగ్గరికి రావడం జరిగింది. ఆయనకి ప్రతి ఒక్కటి చెప్పడం జరిగింది. ఆయన అన్నింటినీ క్షుణ్ణంగా విని ఖచ్చితంగా ఇవన్నిటి మీద మేము యాక్షన్ తీసుకుంటాము, ఖచ్చితంగా మీ వాళ్ళకు మేము ప్రొటెక్షన్ ఉంటామని చెప్పి మాట చెప్పిన తర్వాత ఈరోజు బయటికి రావడం జరుగుతుంది. మరి దాంతోపాటు ఈ వ్యక్తిని కిడ్నాప్ చేశానంటూ ఈరోజు మాట్లాడడం జరిగింది. వాళ్ళ కుటుంబాలని ప్రెజర్ చేస్తూ భార్యని తల్లిని అందరినీ తీసుకొని వెళ్ళి ఇక్కడ కంప్లైంట్ చేయడం జరిగింది స్టేషన్లో. ఖచ్చితంగా ఆ వ్యక్తుల్ని కూడా ఈరోజు మీడియా ముందే తీసుకొచ్చాము, ఖచ్చితంగా వారు చెప్పేది కూడా మీరు వినాల్సిందిగా కూడా కోరుతున్నాము. నన్ను ఎవరు కిడ్నాప్ చేయలేదు, మా ఇంట్లో వాళ్ళని భయపెట్టి బెదిరించి అవతల వాళ్ళు 1000 కేసులు పెట్టించినారు. మేము మనస్ఫూర్తిగా టీడీపీ కార్యకర్తలము, టీడీపీకి కౌన్సిలర్గా 24వ వార్డుకి నామినేషన్ వేసినాము. దాని ఆపోజిట్ వాళ్ళు చాలా ఇబ్బంది పెడుతూ మా ఇంట్లో వాళ్ళని బెదిరించి ఈ కంప్లైంట్ ఇప్పించారు. నన్నైతే ఎవరు ఏమి కిడ్నాప్ చేయలేదు, మాకైతే ఎటువంటి ఇబ్బంది లేదు. మా పేరు మంజునాథ్, పురుషోత్తం రెడ్డి. అతను క్యాండిడేట్. ఇప్పుడు వీళ్ళు పబ్లిక్గా మాట్లాడినందుకు కూడా వీళ్ళ మీద దాళ్ళు కావచ్చు, లేకుంటే వీళ్ళని ఆర్థికంగా దెబ్బతీయడం కావచ్చు. అన్ని చిన్న చిన్న కుటుంబాలు ఈరోజు ధర్మవరంలో బయటకు వచ్చి
నామినేషన్ వేసినవన్నీ చిన్న కుటుంబాలు. సమస్య అయితే ఎమ్మెల్యేకి నాకు ఉండొచ్చు, లేదంటే వాళ్ళకు నాకు ఉండొచ్చు, మీ పార్టీకి మా పార్టీకి ఉండొచ్చు. కానీ ఇట్లాంటి చిన్న చిన్న కుటుంబాలన్నింటినీ అందరినీ ఇబ్బందులు పెడుతూ మన మధ్య మన రాజకీయాల్లో వీళ్ళని నలపడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. ఇదే పద్ధతిలో ఎక్కడైనా జరిగిన సంఘటనలు చూసుకోండి, ఖచ్చితంగా మేము బెదిరించాలి, చేయాలంటే చేయొచ్చు, కానీ అది పద్ధతి కాదు. ఇది ప్రజాస్వామ్యం. ఈరోజు నీకు గవర్నమెంట్ ఉంది, నువ్వు రకరకాల ప్రలోభాలు పెట్టొచ్చు, చేతనైతే నువ్వు గెలవచ్చు, అన్ని సపోర్ట్లు తీసుకొని, కానీ ప్రజలు ఇవన్నీ చూస్తున్నారు. ఆ విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకోవాలా? ప్రజలు ఇవన్నింటినీ చూస్తున్నారు, ప్రతి ఒక్క విషయాన్ని గమనిస్తున్నారు. ఈరోజు వీళ్ళకి దెబ్బ తగిలిందంటే వీళ్ళని ఇబ్బంది పెడితే ఆ విషయాన్ని ప్రజలు గమనిస్తారు. మేము ఊరుకునేది లేదు, జిల్లా పోలీసు కూడా ఊరుకునేది లేదని చెప్పి కూడా నేను చెప్తున్నా. మరి దాంతోపాటు చాలామందిని పేపర్లు చింపుతూ వాళ్ళందరినీ కూడా భయపెట్టడం, భయప్రాంతాలకు గురి చేయడం జరిగింది. చూపియమ్మ, ఇరవై ఏడవ వార్డు ధర్మవరంలో ఈ రకంగా పేపర్లు చింపిన, పేపర్లు చింపి మళ్ళీ అక్కడ కూర్చొని కమిషనర్ గారు కూర్చొని నామినేషన్ ఫారాలు కమిషనర్ గారు ఫిల్ చేసి నామినేషన్ వేపిస్తే అది రిజెక్ట్ అవుతుంది, ఎట్లా అవుతుందో నాకు అర్థం కావట్లేదు. రెండు సార్లు ఫిల్అప్ చేసినాము, రెండు సార్లు చింపినారు. మూడోసారి డిఎస్పీ గారు ఎదుర్కొండి నాకు భద్రత కల్పించి కమిషనర్ గారు ఆఫీసులకు తోలకపోయి కమిషనర్ గారు ఫిల్ చేసినా కూడా ఇప్పుడు దాన్ని రిజెక్ట్ చేస్తున్నారు. నాకు నాది ఏం పొరపాటు ఉందే సార్ అని అడిగితే మూడు తూర్లు చెక్ చేసినారు కమిషనరు, ఏం లేదమ్మా నేను ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది, నువ్వు ఇచ్చే వర్జనాలు తెచ్చి నువ్వు చింపేసినారు కదా, ఇప్పుడు నేను మళ్ళీ ఫిల్అప్ చేసినాను, నువ్వేం దాని గురించి భయపడొద్దని మళ్ళీ డిఎస్పీ గారు సీఏ గారు కానిస్టేబుల్ అందరూ వచ్చి భద్రతతో మాకు పార్టీ ఆఫీస్ కూడా ఇచ్చారు. ఇప్పుడు చూస్తే మేము ఏకగ్రీవం అయినావు, నువ్వు ఇంటికి వచ్చి బతుకుతావా, భార్య పిల్లలు ఉన్నారు, నా భార్య పిల్లల్ని వివరాలు అడుగుతున్నారు, నా పిల్లలు ఎవడ చదువుకుంటున్నారు, ఏం కథ అని అడుగుతున్నారు. నీ ఇల్లు కొలుస్తాను, నువ్వే ఉండి వచ్చి ఎట్లుంటావు, 40 వార్డుల్లో మీ వార్డు డోలా రాజారెడ్డి అంటే ఎట్లా తెలీదా, ధర్మవరాన్ని శాసించేవాడు అట్లా పోండి, నువ్వు ఏమిటి ఎక్కినావు, నువ్వు తట్టుకుంటావా అని మా బంధువుల తరఫునే బెదిరిస్తున్నారు, పక్కన వాళ్ళు బెదిరిస్తున్నారు. ఇక నాకు ఏ ప్రాణహాని కలిగినా వాళ్ళకే కారణం, వాళ్ళే కారణం అమ్మా. రమణాచారి ప్రమీల సో ఈ రకమైన బెదిరింపులు ప్రతి ఒక్కరికి, అంటే ఎక్కడ పిల్లల్ని ఎత్తకపోతామనే దగ్గర నుంచి మీరు వచ్చి ధర్మవరంలో బతకగలుగుతారా అనేంత వరకు ఈ ఇటువంటి బెదిరింపులు జరుగుతూ వచ్చాయి. ఈ బెదిరింపులన్నింటినీ కూడా క్షుణ్ణంగా ఎస్పీ గారికి చెప్పడం జరిగింది, ఆయన కూడా దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారని చెప్పి కూడా మేము ఆశిస్తున్నాం. జరిగినట్లా లేకపోతే లిఖితపూర్వకంగా తిరస్కరణ కారణాలు తెలుసుకుంటామని అడగడం జరిగింది. తర్వాత కమిషనర్ గారే నా దగ్గరకు వచ్చి మా సమస్య విని, మరి నేను కాదు అక్కడ ఎలక్షన్ ఆఫీసర్లు వేరే ఉంటారు, వాళ్ళని ఆఫీస్కి పిలిచి మాట్లాడతామని చెప్తే ఎన్నికల పరిశీలకులుగా జిల్లాకు వ్యవహరిస్తున్న హర్షవర్ధన్ గారితో మాట్లాడి, ఆయనతో ఫోన్లోనే కమిషనర్ గారితో మాట్లాడించిన తర్వాత కమిషనర్ గారు మమ్మల్ని వెంటబెట్టుకొని పోయారు ఆయన కార్యాలయానికి. పోలీసు బ్యారికేడ్ల నుంచి నన్ను, ఒక ఇద్దరు న్యాయవాదులను, ఇద్దరు అభ్యర్థులను, ఐదుగురిని అక్కడ ఆయనే తీసుకువెళ్ళి ఆయన ఛాంబర్లో మమ్మల్ని కూర్చోబెట్టి ఎన్నికల అధికారులు వస్తారు మీతో మాట్లాడతారని చెప్పి ఆయన పని వేరే గదిలోకి వెళ్ళి ఆయన పని చేసుకుంటా ఉన్నారు. 20 నిమిషాలు అయినా ఎన్నికల అధికారులు రాలేదు, కానీ వైసీపీ గుండాలు కార్యకర్తలు నాయకులు వచ్చి బయట పెద్ద ఎత్తున నన్ను బూతులు తిడుతూ అసభ్య పదజాలంతో నన్ను దూషిస్తూ పెద్ద పెద్దగా కేకలేస్తూ ఉన్నారు. ఆ ఇన్స్పెక్టర్ గారు ఇక్కడ శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమయ్యే ప్రమాదం వచ్చింది కాబట్టి మీరు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అన్నారు. అంతమంది అక్కడ బయట మరి నా మీద దాడి చేయడానికి వాళ్ళంతా ప్రయత్నం చేస్తారంటే మీరు వాళ్ళ మధ్యలో నన్ను వెళ్ళమనడం భావ్యం కాదంటే, లేదు లేదు ఇక్కడ మీరు ఉండడానికి లేదు, మీరు వెళ్ళిపోండి అంటే, మరి అంతలోనే కమిషనర్ గారు ఓ మాట చెప్పమనండి మేము ఇవ్వమంటే ఆ కమిషనర్ గారు మళ్ళీ వచ్చి చెప్పారు మేము మీకేమీ ఇవ్వం, మీరు వెళ్ళిపోవచ్చు అని. నేను బయటకు వస్తే నా మీద దాడి చేయడానికి అందరూ వస్తే నేను కూడా ఒకనే ఉన్నప్పుడు మా కార్యకర్తలను అరిగారు, అంత లోపల వచ్చి నన్ను చుట్టుముట్టి మరి వాళ్ళ దాడి నుంచి నన్ను కాపాడుకోగలిగినారు పోలీసులు మా కార్యకర్తలు. నేను అక్కడే కూర్చున్నా, ఎందుకంటే ఇంక అక్కడ నేను పారిపోతే మా కార్యకర్త ఎవరు కూడా నిలబడే పరిస్థితి కూడా లేదు. ఏమైతే అది కానీ లేని ధైర్యంగా అక్కడే నిలబడి అక్కడే కూర్చుండిపోతే మళ్ళా పోలీసులే రక్షణగా వచ్చి మరి తీసుకొచ్చారు. అప్పుడు నాకు తెలియదు బయట ఏం జరిగిందో, కానీ తర్వాత నిన్న మిత్రులందరూ కూడా వీడియో దృశ్యాలు చూపిస్తే స్వయంగా ఒక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పుగా ఉండే ఒక వ్యక్తి పోలీసు బ్యారికేట్లని తోసుకొని కార్యకర్తలతో సహా 100 మందికి పైన ఉంటారు,
కార్యకర్తలు నాయకులు గుండాలు నేసుకొని వచ్చి మొదటి దశలో పోలీస్ బ్యారికేడ్లను తోసుకొని వచ్చారు. రెండో దశలో మున్సిపల్ కాంపౌండ్ గేటుని బద్దలు కొట్టి లోపలికి వచ్చారు. మూడో దశలో మున్సిపల్ బిల్డింగ్కి ఉన్న ఇనుప గ్రిల్ని బలవంతంగా మరి తోసేసి లోపలికి వచ్చారు. స్వయంగా ఎమ్మెల్యే అతనికి సాయుధ అంగరక్షకులు ఉన్నారు, అంటే పిఎస్ఓలు ఉన్నారు, వాళ్ళను కూడా వెంటబెట్టుకొని ఇంత దౌర్జన్యంగా నిబంధనలను అతిక్రమించి అతను 100 మందికి పైగా అనుచరులతో గుండాలతో వచ్చి నా మీద దాడికి వ్యూహరచన చేస్తే పోలీసులు లేదా అధికారులు అతన్ని నిలువరించుకోకుండా నిన్న తాజాగా తెలిసింది అతను ఏమేమి చేసినాడో ఆ సీన్ అంతా కూడా నేను చేసినట్లు సృష్టించి ఆ కమిషనర్ని బెదిరించి మున్సిపల్ కమిషనర్ని నేను ఆయన విధులకు ఆటంకం కలిగించానని నాతో పాటు ఒక 25 మంది మీద కేసు పెట్టారంట. ఎంత అన్యాయం చూడండి. అతను ఏం చేశాడో ఖచ్చితంగా దాన్ని నా మీద వేసి నేను అది చేసినట్లు వీడియో సాక్ష్యాలు ఉన్నాయి. నేను కమిషనర్ గారితో వెళ్ళేటి వీడియో సాక్ష్యాలు ఉన్నాయి. మున్సిపల్ ఆఫీసులో సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది, వాళ్ళే చూసుకోవచ్చు ఎవరు దౌర్జన్యంగా లోపలికి వెళ్ళారు, ఎవరు 100 మందికి పైగా గుండాల్ని అనుచరులను వేసుకొని వచ్చారు, అవన్నీ కూడా వీడియో సాక్ష్యాలు ఉన్నాయి. ఇంత దుర్మార్గంగా దాదాపు 20 సంవత్సరాల పైన అవుతుంది పార్లమెంటు సభ్యుడిగా మంత్రిగా అన్ని పనిచేశాం, నా సర్వీసులో ఎవరు నా మీద కేసు పెట్టలేరు. కొత్తగా ఈ కాపు రామచంద్రారెడ్డి అనే ఒక అరాచక శక్తి లేకపోతే అక్కడ దుర్మార్గంగా పరిపాలన చేయాలా, ఏకపక్షంగా ఎన్నికలను స్వయంగా అతనే రంగంలోకి దిగి మరి ఏకపక్షంగా ఎన్నికల్లో గెలవాలని చూడడం అనేది ప్రజాస్వామ్య విలువలకి నాయకులే అధికార పార్టీ ఎమ్మెల్యేలే తిలోదకాలు ఇచ్చినట్లయితే అది. దీని మీద ఎస్పీ గారికి చెప్పాం, ప్రతి అడుగులోనూ అక్కడ ఇన్స్పెక్టరు ఎస్ఐ ఉన్నారు, వాళ్లే ప్రత్యక్ష సాక్షులు. ఇంత అక్రమంగా ఇంత దుర్మార్గంగా మా మీద కేసులు పెడతా ఉంటే, మమ్మల్ని వేధిస్తూ ఉంటే, మా కార్యకర్తలను బెదిరిస్తూ ఉంటే వాళ్ళు ఊర్లిడిచిపెట్టి పోయే పరిస్థితి. ఎవరి మీద ఏ రకమైన కేసులు పెడతారో తెలియదు. సోషల్ మీడియా కార్యకర్తల మీద వాళ్ళు ఏదన్నా ఆవేశంగా 2 మాటలంటే వాళ్ళ మీద కేసు పెడతారు. ఆ పక్కోడు బూతులు తిట్టినా అత్యంత అసహ్యకరంగా అసభ్యంగా మా మీద పోస్టు పెట్టినా వాళ్ళ మీద కేసులు పెట్టారు. ఇంత అన్యాయంగా పరిపాలన ఉంటే ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవడానికి, వ్యవస్థలను బతికించుకోవడానికి ప్రజాస్వామ్య వాదులందరూ కూడా ఒకటి కావాల్సిన అవసరం ఉంది. నిన్న స్వయంగా ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు చూశాం. ఒక రాజ్యాంగ వ్యవస్థకు అధినేతగా ఉన్న, ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన ఎన్నికల కమిషనర్గా ఉన్న రమేష్ కుమార్ గారి మీద చేసిన వ్యాఖ్యలు కానీ, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఎవరి ముఖ్యమంత్రి తీవ్రమైన ఆర్థిక నేరారోపణలు ఉన్న వ్యక్తి, సిబిఐ కేసుల్లో మరి విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తి, 1000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచేసిన వ్యక్తి, ఒక A1 ముద్దాయి A2 ముద్దాయి విజయసాయి రెడ్డి, ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన రాజ్యాంగబద్ధ సంస్థ అధినేత మీద, అధిపతి మీద ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉన్నారంటే, అతన్నే బెదిరిస్తూ ఉన్నారంటే, ఆ కేసుల్లో సాక్షులను బెదిరించరాని మేము అడుగుతూ ఉన్నాం. ప్రభుత్వము అట్లాగే పోలీసులు ముఖ్యమంత్రి నిన్న చేసిన హెచ్చరికలు బెదిరింపుల్ని మరి చాలా తీవ్రంగా తీసుకోవాలి. ఈరోజు ఒక A1 A2 లాంటి వ్యక్తులు మరి ఎన్నికల కమిషనర్ని ఆ రకంగా బెదిరించి హెచ్చరించి అతనికి కులాన్ని అంటగట్టి మరి రకరకాలుగా ఇట్లాంటి ఆరోపణలు చేస్తూ ఉంటే ఒక మాఫియా సామ్రాజ్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నడుస్తూ ఉన్నట్లు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. దీని మీద తీవ్రమైన చర్యలు తీసుకోవాలి. అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకుల ప్రాణాలకు, ఆస్తులకి, మా పార్టీ అభ్యర్థులుగా నిలబడిన వ్యక్తుల ప్రాణాలకి రక్షణ కల్పించాలని మేము ఈరోజు ఎస్పీ గారికి చెప్పాం. తప్పకుండా ఆయన చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు. కాబట్టి ఖచ్చితంగా మమ్మల్ని మేము కాపాడుకుంటూనే, ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూనే, ప్రజల పౌరుల ప్రాథమిక హక్కులను పరిరక్షించడానికి తెలుగుదేశం పార్టీ ఎంతటి త్యాగాలకైనా సిద్ధపడుతుందని ఈ సందర్భంగా ప్రజలకు మనవి చేస్తూ, ఎవరైతే దుర్మార్గంగా ఈ దౌర్జన్య కాండాలు చేస్తున్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటారని మేము ఆశిస్తూ ఉన్నాం. మరి వైసీపీ వాళ్ళు నామినేషన్ ఉపసంహరించుకోవాలని ఒత్తిడి చేసి, ఉపసంహరించుకోవాలంటే సీఏ సమక్షంలోనే మరి ఒత్తిడి చేసుకోవాలని ఒత్తిడి చేస్తే ఆయన ఒప్పుకోరా, అంగీకరించకపోతే వైసీపీ వాళ్ళు మరి దాడి చేసి కొట్టి గాయపరిచిన సంఘటన ఈరోజు పత్రికల్లో వచ్చింది. మరి దానిపైన ఇప్పుడే అరెస్ట్ చేశామని ఎస్పీ గారు చెప్తా ఉన్నారు.
అతని పైన కేసు పెట్టినామంటారు. అది కాదు కావాల్సింది. పోలీస్ అధికారుల భయం ఉంటే, అధికార పార్టీ వాళ్ళని కూడా చర్య తీసుకుంటారనే భయం ఉంటే వాళ్ళు ఆ విధంగా చేయరని ఎస్పీ గారికి మనవి చేశాం. ఎక్కడైతే అటువంటి భయం ఉందో అటువంటి నియోజకవర్గాల్లో వాళ్ళు చేయడంలే. ఎస్పీ గారి దృష్టికి అధికార పార్టీ చెప్పు చేతుల్లో పోలీస్ అధికారులు కొన్ని నియోజకవర్గాల్లో ఉన్నారు. అలాంటి చోట ఇలాంటి ఆగడాలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా తాడిపత్రి, ధర్మవరము, రాయదుర్గము, రాప్తాడు, మరి ఈరోజు ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఆ ప్రాంతాల్లో మీరు ప్రత్యేకమైన నిఘా ఉంచాలని చెప్పి ఎస్పీ గారిని కోరుతున్నాం. ప్రజాస్వామ్యబద్ధంగా ఈ ఎన్నికలు నిర్వహణ కోసం తోడ్పడాలని మేము కోరుతున్నాం. మా వైపు నుంచి ఎక్కడైనా రెచ్చగొట్టే చర్యలు కానీ అధికార పార్టీ వాళ్ళని దురుసుగా మాట్లాడే సంఘటన ఒక్కటి చూపి మనం అడుగుతూ ఉన్నాం. మరి ఎక్కడ లేకపోయినా మేము అన్ని పత్రికల్లో, మీడియాలో వస్తూ ఉన్నా ప్రభుత్వం స్పందించడం లేదంటే ఇప్పటికైనా మరి ముఖ్యమంత్రి గారు మరి నిష్పక్షపాతంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిపించేదానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ విధంగా ఇంటెలిజెన్స్ డీజీని ట్రాన్స్ఫర్ చేస్తే ఒక్క మాట కూడా పల్లెత్తులో మేము మాట్లాడలేదు. ఎలక్షన్ కమిషన్ కూడా ఇప్పుడు ఎస్పీలు వాళ్ళు బదిలీ చేస్తే ఎలక్షన్ కమిషన్ విమర్శిస్తున్నాయంటే జగన్మోహన్ రెడ్డికి చట్టం మీద కానీ న్యాయం మీద కానీ ప్రజల మీద కానీ పూర్తి విశ్వాసం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు రిజైన్ చేయాలి. కారణం ఏమంటే ఇన్ని అడ్డంకులు జరుగుతున్నాయి, ఇన్ని అరాటకాలు జరుగుతున్నాయి, ఇన్ని దౌర్జన్యాలు జరుగుతున్నాయి, వీడియోలు జరుగుతుంది, ఇంత అల్లకల్లోలం అయిపోయింది. కేంద్ర ప్రభుత్వం ఇంటర్ఫీర్ అయ్యి ఇక రాష్ట్ర ప్రభుత్వాలను విధించాలి, కేంద్ర సిఈసీనే వచ్చి ఇక ఎన్నిక జరిపించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఇది న్యాయబద్ధమైన కోరిక, వీళ్ళ చేత కాదు, వీళ్ళు కంట్రోల్ చేయలేకపోతున్నారు. కేంద్ర సెంట్రల్ సిఈసీ వచ్చి ఎన్నికలు జరపాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.